సులోచన గారికి ఇవ్వండి, సులోచన గారికి ఇవ్వండి, మీరు అక్కడ మైక్ ఇవ్వండి, మాట్లాడండి, మీరేం చెప్తారు చెప్పండి. మహానుసు వారికి నమస్కారం సార్. ఈ వెంకటేష్ నాయుడు నా పైన దురాలోచనలన్నీ చేస్తాడు కదా, అవి నిరూపించండి సార్ నాకి. నేను లేడీ డాన్ అనేసి, నేను పెద్దిరెడ్డి వాళ్ళ బినామ్ అనేసి, మహాదేవ రెడ్డి వాళ్ళ బంధువు అనేసి నేను చెప్తున్నాడు కదా, అవి నాకు క్లియర్ చేయాలి సార్. అతను ప్రూఫ్ చేయండి నాకు. ఇప్పుడు అతను నాకు రిజిస్టర్ చేయించాడు సార్, చూడండి డాక్యుమెంట్. ఇప్పుడు మీరు చెప్పింది కరెక్టే, మీతో పాటు వీరితో పాటు దాదాపు ఒక 5-6 ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళలో మీ మీద ఆరోపణలు చేశారు, వాళ్ళందరికి సంబంధించినటువంటి కూడా మీద ఆన్సర్ ఉందా? ఇప్పుడు ఎవరెవరైతే మాట్లాడారో వాళ్ళందరూ అంటే ఎందుకు వచ్చినాయి మీ మీదే ఇన్ని ఆరోపణలు, మీ మీదే ఎందుకు ఇంత మంది మీ మీద ఎందుకు ఎలిగేషన్స్ చేస్తున్నారు? మీరు ఒకరు మాట్లాడండి. వాళ్ళందరూ వెంకటేష్ నాయుడు వాళ్ళంతా వాళ్ళ బినామే, ఆయన పిలుచుకొని వచ్చి వాళ్ళు ఫోర్స్ చేసింటేనే వాళ్ళు వచ్చారు సార్. నాకేం, నేనేం చదువుకోలేదు సార్, ఆయన బీకామ్ చదివినాడు, నాకు కనీసం నా సంతకం పెట్టేది కూడా రాదు. నా పైన ఎందుకు సార్ ఇంత ఆరోపణలు చెప్పండి సార్. నేను వచ్చేసి వేరే వాళ్ళకు 1 ఎకరా 70 సెంట్లు నేను రాహిచ్చాను సార్, వేరే తిరుపతి. అంటే మీరు మీరు ఇచ్చినటువంటి, మీకు రాపించుకున్నటువంటి భూమి పెద్దిరెడ్డి భార్య స్వర్ణలతకి ఎలా వెళ్ళింది సార్? నేను రాసిలేదు సార్, నాకు తెలియదు సార్. నేను పూర్ణ చౌదరికి రాయించాను సార్. పూర్ణ చౌదరికి మీరు రాయిస్తే అది స్వర్ణలతకి వెళ్ళింది, అంటే స్వర్ణలతకి మీరు రాసివ్వలేదు. అంటే మీరు రాసుకున్న భూమి మరి వాళ్ళకి ఎట్లా వెళ్ళింది? మీ మీ దగ్గర నుంచి రాసుకున్నది నేను పూర్ణ చౌదరికి అమ్మేశాను సార్, రిజిస్టర్ చేసేసాను సార్. ఓకే, అంటే అది పథకం ప్రకారం జరిగిందా లేకపోతే పథకం సంబంధం లేకుండా జరిగిందా సార్? అంటే ఇప్పుడు మీరు మీరు పూర్ణ చౌదరి మీది రాయించుకున్నారు, మీరు మీ దగ్గర నుంచి పూర్ణ చౌదరికి వెళ్ళింది, అక్కడి నుంచి స్వర్ణలతకి వెళ్ళింది, ఎలా వెళ్ళింది? ఓకే, మీరు తెలవకుండానే ఇదంతా ఇది ప్లాన్ లేకుండా జరిగిందా? ఓకే, నాకు నాకు పథకం ప్రకారం నాకు తెలిసేట అంటే, నాకు వైసీపీ గవర్నమెంట్ లో 14 కేసులు నా పైన నమోదు చేశారు సార్. ఏ ప్రాసెస్ కింద చేశారు సార్? నేను ఏమైనా మటర్ చేసినానా, లేకపోతే నేను ఏమైనా కబ్జా ఏమైనా? 14 కేసులు వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో మీ మీద నమోదైనయ్యా సార్? మీరు చూడండి సార్, ఆమె పెట్టింది సార్. సార్ సార్ ఒక నిమిషం సార్, చెప్పండి. మీరు చెప్పండి, నేను మీరు నేను ఇందాక మీరు రాకముందే నేను వారిని అడిగాను క్వశ్చన్ కూడా, మీ మీద మీరు మ్యారేజ్ చేసుకుని మీ సంబంధం ఏంటని అడిగితే వారి ఒక పాయింట్ అడిగారు, మమ్మల్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టిస్తారా, ఎవరు రిమాండ్ చేస్తారని అడుగుతున్నారు. వాళ్ళ కేసు అప్పే సార్ పెట్టిండేది, వాళ్ళ కేసు అప్పే పెట్టినారు లేకపోతే బాసాన్ సునీతను వెంకటేష్ నాయుడు పట్టుకొని నన్ను కొడితే నా ప్రాణరక్షణ కోసం నేను తిరిగిపోవడలే వద్ద సార్. మీరు చెప్పండి రైట్ రైట్ సరే 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 ఒక్క నిమిషం ఒక్క నిమిషం. మరి ఒరిజినల్ డాక్యుమెంట్స్ మీరు దగ్గర ఎందుకు ఉన్నాయి? కరెక్టేనమ్మా, మీరు రైట్ ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. ఇదేగా సార్, గతంలో కూడా 26 మందికి ఇక్కడ ఆయన వేరే అతను ఉండేసి పెట్రోల్ బంక్ రమణ అన్న అనేసి అతనికి 20 డాక్యుమెంట్లు రిజిస్టర్ చేయించాడు సార్. అది కూడా కోర్టులో నేను చేసి లేదని కేసు వేశాడు. ఆ డాక్యుమెంట్ మీరు చెప్పేది అయితే మీది న్యాయం అంటున్నారు, మీరే ధర్మం అంటున్నారు, మీకే మీకే అన్యాయం జరిగింది అంటున్నారు. మీరేమన్నా మాకు అన్యాయం జరిగింది, నన్ను పత్ని అంటున్నారు, నన్ను తీసిపోయి జైల్లో వేశారంటున్నారు వారు. నేను ఇచ్చినటువంటి భూములు స్వర్ణలత గారికి ఎట్లా వెళ్ళి అనేది ఆయన ప్రశ్నిస్తున్నారు. సరే, అదే మీకు సంబంధించి మీరు కోర్టు సంతకాలు సంతకాలు మీ అయితే మీరు ఆస్తి ఎన్ని ఎకరాలు ఇది? రమ్మనండి, ఎన్ని ఎకరాలు ఇది? సంతకాలు ఎలుముదర్ల కాదంటే నేను 1 కోటి రూపాయలు ఇల్లు కట్టుకున్నాను సార్, మొత్తం ఆయన ప్రాపర్టీ అంతా నేను వదిలేస్తాను సార్. ఆయన సిద్ధమాన అడగండి సార్, కోటికి సున్నాలు అడగండి సార్. సరే ఓకే ఓకే, మీ సమస్య అర్థమైంది, మీ సమస్య సంబంధించినటువంటి పరిష్కారం. సరే, మీరు దానికి సంబంధించిన సవాళ్లు ప్రతి సవాళ్లు కాదు, ఇక్కడ ఇక్కడ కావాల్సినటువంటిది బాధితులకు న్యాయం చేసేటువంటి ప్రయత్నం మాత్రమే. మీ ఇద్దరు సులజన మీ సమస్య మీ ఒక్కరి సమస్య కాదు, ఇక్కడ 100 మంది వచ్చారు. మదనపల్లిలో మదనపల్లిలో ఇచ్చింది కదా ఆమె బినామే, వాడు సార్ వాడు పిగ్గుమటన్ పెట్టుకొని కర్ణాటక సారాయి అమ్ముకుంటా వాళ్ళు పెట్టుకుంటే ఎవరు వ్యక్తుల గురించి కాదు ఇక్కడ. ఇంత ఆయన అన్నప్పుడు 5 ఎస్టీ కేసులు ఇట్లా పెడతావు, ఒక దాంట్లో రైట్ అమ్మా, 14 కేసులు మీరు వైసీ ప్రభుత్వం పెట్టారన్నారు, ఈయన పెట్టారా వైసీ ప్రభుత్వం పెట్టిందా? రైట్ అమ్మా, రైట్ రైట్ ఓకే డన్ ఓకే ఒక రైట్, మీరు చెప్పింది విన్నాను. కబ్జా చేసింటే కూడా ఓకే, మీరు ఏం చెప్తారు?
రైట్ అమ్మా, మీ సవాల్ రైట్, మీ మీద ఆరోపణే లేదు. ఓకే డన్, ఓకే డన్, ఓకే డన్, రైట్ రైట్, వద్దులే, సరే సరే, ఓకే డన్ అమ్మా, రైట్. వ్యక్తిగతమైన విమర్శలు వద్దు, మీకు సంబంధించినటువంటి అంశాల మీద మాత్రమే మాట్లాడండి. సరే రైట్, ఇప్పుడు ఆయన ఏమంటున్నారు? సరే ఓకే రైట్ అమ్మా, రైట్ రైట్, మీరు మీకు పదండి, మీరు పదండి, ఇంకా ఇప్పుడు ఇది మీ ఇద్దరు పంచాయతీ కాదు. సరే ఓకే రైట్ 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 రైట్, ఓకే ఓకే, ఒక ఐదు నిమిషాలు ఉన్నానండి, ఒక మోహన్ అయిపోయిన తర్వాత దగ్గర తీసుకుంటాను.